మరి బిగ్ బాస్ హౌస్లో మనకి వెళ్ళగానే పాపులారిటీ వస్తుంది, పాపులారిటీతో పాటు మనీ కూడా వస్తుంది కదా. యాక్చువల్లీ ఎంత ఇచ్చారు అంటే రెమ్యూనరేషన్స్ మనం డిస్కస్ చేయలేము, బట్ డెఫినెట్లీ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ దట్ నాకు ఆపర్చునిటీకి అండ్ విత్ వాట్ ఎవర్ నాకు వాట్ ఎవర్ హ్యాస్ బిన్ గివెన్ టు మీ అది నాకు డెఫినెట్గా నేను ఇన్ని సంవత్సరాలు కూడా ఏంటి అంటే మా పేమెంట్ సరిగా లేకపోతే పాండమిక్లో మా ఫాదర్ దగ్గర డిపెండ్ అయ్యేదాన్ని ఫైనాన్షియల్లీ. సో సమ్వేర్ ఇప్పుడు వచ్చే మనీ అనేది నాకు నన్ను గ్రూమ్ చేసుకోవడానికి, నా జిమ్కి, నా మెయింటెనెన్స్, అట్లీస్ట్ నాకు ఇప్పుడు వచ్చే మనీ ఒక 3-4 months ట్రాన్స్ఫర్మేషన్కైనా ఇట్ విల్ బి ఎనఫ్. ఎందుకంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా యాక్టర్స్ కి చాలా గ్రూమింగ్ లోనే వెళ్ళిపోతుంది. సో సమ్వేర్ వెరీ గ్రేట్ఫుల్, అండ్ నాట్ జస్ట్ గ్రూమింగ్, పేమెంట్ గురించి పక్కన పెడితే మోర్ దాన్ దట్ నాకు ఒక లవ్ ఆఫ్ పీపుల్ ఇచ్చారు. సో శ్వేత వర్మ అండ్ ఇట్స్ సో మచ్ నైస్, అంటే బయటికి వెళ్తే పీపుల్ ఆర్ స్మైలింగ్. సో సమ్వేర్ చాలా బాగా అనిపించింది, అండ్ ఫోన్ లో కూడా ఒకరితో మాట్లాడితే వాళ్ళు దే హ్యాడ్ టియర్స్ ఇన్ దేర్ ఐస్, మిమ్మల్ని మిస్ అవుతున్నాం మేము, లైక్ మీరు వి హోప్ టు సీ యూ అంటే నాకు చాలా ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. సో సమ్వేర్ నేను 6 వారాలు ఉన్నా సరే పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు మీ ఫర్ హూ ఐ యామ్, ఐఎమ్ గ్రేట్ఫుల్. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయా ఇంకా నాకు అందులో డోర్ రాలేదు ఎలా? లేదు లేదు, ఇప్పుడు కాల్స్ అయితే వస్తున్నాయి. సో రైట్ నౌ దేర్ అంటే నన్ను హ్యాండిల్ చేయడానికి కూడా నేను ఐఎమ్ హ్యావింగ్ అ పిఆర్ టీమ్ అనమాట, బికాస్ నేను ఇప్పుడే లో ఎనర్జీలో వచ్చా కదా, కొంచెం బ్యాటరీస్ రీఛార్జ్ చేసుకొని డెఫినెట్గా ఐ వాంట్ టు, మీకు తెలుసు కాబట్టి క్రేజీ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, మంచి మంచి సినిమాలు, ఐ వాంట్ టు వర్క్ విత్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్, స్టోరీస్, టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. ఓకే, అంటే ఇంతవరకు ఒక యాక్ట్రెస్నే చూసాం అక్కడ, ఇప్పుడు ఒక బోల్డ్ ఉమెన్ అంటే అంతకుముందు ఒక రకమైన బోల్డ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక రకమైన బోల్డ్గా బయటకు వచ్చారు కదా. సో అంటే మీ రియల్ నేచర్కి తగ్గ కథలు వస్తే యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే యాజ్ అన్ యాక్ట్రెస్గా మిమ్మల్ని ఛాలెంజింగ్ ఉన్న రోల్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఎలా ఉంటుంది? నో డెఫినెట్లీ అన్ని విధాలుగా, అంటే 5 వేళ్ళు సీజన్ 5 5 వేళ్ళలాగా 6 వారాలు ఉన్నా అండ్ కట్ చేస్తే 5 వారాలు కూడా ఒకసారి కూడా బై నామినేషన్ రాలేదు. సో సమ్వేర్ డెఫినెట్గా 5 వేళ్ళలాగానే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్, మేబీ కొన్ని నాకు సిమిలర్గా ఉండొచ్చు, కొన్ని నాకు కంప్లీట్ కాంట్రాస్ట్ ఉండొచ్చు. డెఫినెట్గా కాంట్రాస్ట్ ఉన్నవే ఛాలెంజింగ్ ఉంటాయి. సో ఐ విల్ షోర్, బట్ ఈ క్యారెక్టర్స్ కంటే కూడా యాజ్ అ స్టోరీ బలంగా ఉన్న కథల్లో నేను చూసుకోవాలనుకుంటున్నాను. సో డెఫినెట్లీ యూ విల్ వాచ్ మీ ఇన్ అమేజింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు కీర్తి సురేష్ గారితో కూడా ఒక సినిమా చేస్తాను, గుడ్ లక్ సఖీ. యా, సో గుడ్ లక్ సఖీ ఆల్సో ఐ థింక్ ఇట్ విల్ రిలీజ్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దానిలో కూడా ఒక అమేజింగ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఎస్, అంటే ఇప్పటి వరకు మాకు ఒక యాక్ట్రెస్ గా తెలుసు, ఇప్పుడు మీ రియల్ బిహేవియర్ చేసిన తర్వాత మీ మీద మీరు అన్నట్టు రెస్పెక్ట్ గానీ మీతో కనెక్ట్ అయ్యే విధానం గానీ ఖచ్చితంగా అందరికి పెరిగింది, పీపుల్స్ అందరికి. సో ఇట్స్ అ లాట్. యా, అది మీకు మంచి ప్లస్ అవ్వాలని. మీకు మంచి మంచి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 6 వారాలు ఉన్నా, ఇక్కడ మాత్రం ఇండస్ట్రీలో మాత్రం కనీసం ఒక 6 ఏళ్ళు అన్న పాతి పోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హీరోయిన్ కింద మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.